అసలు ఏం జరిగిందో చెప్పరా? అది అట్లా అడుగు చెప్తా. మన కృష్ణాపురానికి ఆ రామాపురానికి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది, మన ఊరి కాకి ఆ ఊరి మీద వాలదు. మాట ఆ విషయం అందరికీ తెలిసిందేరా? అసలు ఇంతకీ గొడవ ఏంటో చెప్పా. నేను రామాపురం రాజయ్యకి అప్పిచ్చా. ఎంత? 3000. ఎప్పుడిచ్చా? 3 ఏళ్ల క్రితం. ఎందుకిచ్చా? ఈ పెళ్ళం పట్టణం ఆసుపత్రిలో సాగు బతుకుల మధ్య ఉంది, ఆపరేషన్ చెయ్యాలి అంటే ఇచ్చా. మరి మనకి వాళ్ళకి పడదు కదా, అప్పెట్లా ఇచ్చావు అంటావా? అను మన కృష్ణాపురం మనుషులవి జాలిగుండరు కదా. మాట అయితే ఏంటి? ఇప్పుడు బాకీ కట్టమంటున్నాడా? గడువు లోపల వాడు బాకీ తీర్చకపోతే వారి ఒంట్లోంచి కేజీ మాంసం నేను తీసుకోవచ్చని నోటీస్ రాసిచ్చాడు. ఎరా రాశావా లేదా? రాశాను. మరి ఇప్పుడు నేను వారి ఒంట్లోంచి కేజీ మాంసం తీసుకోవడం న్యాయమా కాదా? మాట ఏమిట్రా అన్యాయం? ఆ నాకు నోట్లు రాయడమా? నేను అడిగి నోట్లు ఇవ్వడమా? ఈ వ్యవహారం తేల్చడానికి ఆగమేఘాల మీద వచ్చేస్తున్నారు మా భూపతి రాజావారు. మీ భూపతి గారు ఆగమేఘాల మీద వస్తే మా కుమారాజా గారు అగ్గి మీద కుక్కలు అవుతున్నారా? ఇదే చోట తల్లు పగలగొట్టుకుని చచ్చిపోయారట. తరతరాలుగా వాళ్ళు వీళ్ళు కొట్టుకుని చచ్చిపోవడం ఆనవాయితీ అయిపోయింది. ఇదే ఆనవాయితీ? చంపుకోవడం చచ్చిపోవడం కూడానా? అవునే, నా కళ్ళతో నేను చూశాను. ఈ భూపతి గారి తండ్రి, కుమార్ రాజా గారి తండ్రి కూడా ఇదే చోట ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారు. భూపతి రాజా గారు, కుమార్ రాజా గారు అప్పుడు చిన్నపిల్లలు, అప్పుడే వాళ్ళ మధ్య పగలు రగులుకున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమిటో నన్ను భయంగా ఉంది. భూపతి బాబు గారు, ఈ రాజయ్య నువ్వు చెప్పు. గడువు లోపల బాకీ తీర్చకపోతే నా ఒంట్లోంచి కిలో మాంసం తీసుకోవచ్చని సీనయ్యకి నేనే నోటు రాసిచ్చాను బాబు. రాజయ్య అసలు బాకీ పైసలు వడ్డీతో సహా మేమిస్తాం. గడువు లోపల ఇస్తే తీసుకునేవాడిని, ఇప్పుడు గడువు తీరిపోయింది కనుక నోట్లో రాసిన ప్రకారం రాజయ్య ఒంట్లోంచి కిలో మాంసమే నాకు కావాలి. మాట ఒప్పందం ప్రకారం రాజయ్య ఒంట్లోంచి మా సీనయ్య కిలో మాంసం తీసుకోవడమే న్యాయం. మా తీర్పులో తప్పుంటే ఎవరైనా సరే తప్పని చెప్పచ్చు. నాకు బద్ధశత్రువు అయినా న్యాయానికి కట్టుబడి భూపతి గారు ఇచ్చిన తీర్పులో న్యాయం ఉంది. నోటైనా నోటి మాటైనా ఇచ్చిన మాట మీద నిలబడటం మన సంప్రదాయం. కట్టు బొట్టులోనే కాదు, కట్టుబాటులో కూడా సంప్రదాయానికి కట్టుబడి ఉండటం మన సంప్రదాయం. సేనయ్య నువ్వు కాని ఆ నోట్లో ఏమి రాసిందో ఒకసారి చదువు. గడువు లోపల రాజయ్యన పడే నేను బాకీ తీర్చలేకపోయిన పక్షంలో సీనయ్య గారు నా శరీరంలోంచి 1 కిలో మాంసం తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. నోట్లో రాసినట్టు 1 కిలో మాంసం మాత్రమే తీసుకోవాలి. ఆ మాంసంతో పాటు 1 రక్తపు బొట్టు కూడా తీసుకోవడానికి వీల్లేదు.
అదేమిటండి రక్తం లేకుండా మాంసం తీసుకోవడమేలా? అది మీ ఒప్పందంలో లేదు. మాంసం వేరు, రక్తం వేరు. మీ ఒప్పందం మాంసం మాత్రమే. అందువల్ల రాజయ్య శరీరానికి గాయం అయినా, ఒక్క రక్తపొట్టు కింద రాలినా నీ తల నేల రాలుతుంది, నీ రక్తం ఈ నేలలో ఇంకుతుంది. బాబు గారు, తమరు ఊళ్ళో లేకపోవడం వల్ల అర్థమైంది. కొడుకు తప్పు చేస్తే ఆ తప్పు తండ్రిది, కూతురు తప్పు చేస్తే ఆ తప్పు తల్లిది, ప్రజలు తప్పు చేస్తే ఆ తప్పు నాది. నేను ఊళ్ళో ఉన్నా లేకపోయినా మీ అవసరాలకు తగిన ఏర్పాట్లు చేస్తాను. ఇంకెప్పుడు మీ చేత ఇలాంటి తప్పులు చేయనివ్వను. నువ్వు నోట్లో రక్తంతో కలిసిన మాంసం అని రాయించకపోవడం వల్ల ఆ కుమార్ రాజా ముందు, ఆ ఊరి జనం ముందు నా పరువు పోయింది. నువ్వు చేసిన తప్పుకి నిన్ను మన గ్రామం నుంచి బహిష్కరిస్తున్నాను. అన్నయ్య. ఏంటమ్మా? చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష ఎందుకన్నయ్య? క్షమించొద్రే పాపం. నా బంగారు తల్లి నా చెల్లెమ్మ చెప్పింది కాబట్టి ఈసారి క్షమిస్తున్నాను. పో. దివాన్ గారు, రేపు చెల్లెమ్మ పుట్టినరోజు వేడుకలకి ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు కదా? చిత్తం, ఆ పనిలోనే ఉన్నాను. బాబు గారు, అది మరి మా అబ్బాయి పరీక్షలు రాయటానికి హైదరాబాద్ వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలో ఏమిటో చెప్పరా. వేణు రెడీ సార్. హైదరాబాద్ కి పోవడానికి రావడానికి టికెట్లు అండి, అక్కడ ఉండడానికి ఖర్చుకు పైసలు అండి. రెడీ సార్. బాబు గారు, అన్నం పెట్టే చేతులు దండం పెట్టకూడదు రంగయ్య. వెళ్ళొస్తాను సార్. అయ్యా నమస్కారం. అమ్మా నమస్కారం. భోజన సమయంలో పంటి కింద రాయిలా వచ్చానని భావించకండి. అయినవరం జమీందారు గారు వాళ్ళ అమ్మాయిని రాజా గారికి ఇవ్వాలని ఉద్దేశంతో. అయిన సంబంధం ఉండగా అయినవరం సంబంధం మాకెందుకండి? మా రాజాకి మేనరకం ఉంది, అమ్మాయి లండన్ లో చదువుకుంటూ ఉంది, 4 రోజుల్లో ఇక్కడికి రాబోతున్నారు కూడా. అలాగా శుభం. ఉన్నవాళ్ళు లీలలేవేర్లేండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రేపు కృష్ణాపురం భూపతి గారి చెల్లెలి పుట్టినరోజట. ఊరు ఊరంతా వైభవంగా అలంకరిస్తున్నారు. అబ్బో, భూపతి గారికి చెల్లెలంటే ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఈ రోజుల్లో కూడా చెల్లెల్ని అంతలా ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే నమ్మలేం. అదే మన చిన్నమ్మాయి గారు బతుకుంటే అలాంటి వైభవాలు ఎన్నెన్ని మన ఊళ్ళో జరిగేవో. నువ్వు ఉద్దండ పండితుడివే కానీ ఉండవలసిన బుద్ధి మాత్రం లేదయ్యా. అమ్మా, ఓ పక్కన రాజా భోంచేస్తూ ఉంటే ఎప్పుడో చిన్నతనంలో చనిపోయిన చెల్లెల గురించి మాట్లాడతావా? ఏ మాట ఎప్పుడు మాట్లాడాలో తెలియని నీ చదివేందుకయ్యా తగలైనా. మరి
స్మృతిలో మేదిలే రాహు మింగిల చంద్రునిల రగిలిందయ్యా నీ హృదయం ముగ్గులు నోచని ముంగిలితో వెలవెలబోయే ఈ నిలయం బంగ్లాలో ఒక మృగం లాంటి మనిషి ఉంటాడు. వాడి పేరు బంగారరాజు. పట్టణం నుంచి తోట బంగ్లాకి తలసాలు చేయడానికి వస్తుంటాడు. నువ్వు అక్కడికి వెళ్ళు. నీ చెప్పింది గుర్తుందిగా, అలా చెయ్యి. నేను రుణం ఉంచుకోను. మాట అయ్యగారు, మంది ఏ క్లాస్ మాలిసండి అయ్యగారు. రామాపురానికి కృష్ణాపురానికి మధ్యనండి పచ్చగడ్డి వేస్తే మండిపోతుంది కదండి. ఆ రెండు తిరిగే వాళ్ళని నేనేనండి. మంది పెసలండి అయ్యగారు. మా ఊళ్ళోనండి సత్యవతన దిగిందండి. రకమండి మూమెంట్ ఎలా ఉంటుంది? మూమెంట్ ఎలా ఉంటుంది బాబు? ఫుల్ రకమండి. మూమెంట్ బాగుంది అయ్యగారు. ఈ పిల్ల పెద్ద రకమేమోనండి.
గల్లు 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 నాలో జల్లు 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 నేను పొలానికి వెళ్ళి వస్తుంటే ఈ అడవి కింద నా వెనకాతల పడి నా సెయ్యి ఎత్తుకున్నాడు. నేను లాగెత్తుకొచ్చేసాను. నో 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 నో, అదిలే నాకు మూమెంట్ ఇచ్చింది. నాది అసలే రొమాంటిక్ బాడీ, దాని మీదకి మీరు మూమెంట్ ఇస్తే మీ మీదకి నేను మూమెంట్ ఇస్తా. ఏంటో మూమెంట్ ఇచ్చేది పట్నం నుంచొచ్చి నీ తోట బంగళాలో నువ్వు చేసే వెదవ పనులు మా చెవిన పడుతూనే ఉన్నాయి. అయినా నీ బంగళా మా ఊళ్ళో లేదు కనుక మాకెందుకు లేని ఊరుకున్నావు. ఇప్పుడు మా ఊళ్ళోకొచ్చి మా ఊరి ఆడపడుచు చెయ్యి పట్టుకోవడానికి ఎన్ని గుంటెలురా నీకు. వీడిని తీసుకెళ్లి వీడి బంగ్లాలో పడేయండి. పిల్లడా, మూడు ముక్కలు పేసినట్టు గుమ్మగుమ్మ పోసిస్తాను తినేళ్ళు. ఏంటి నీ ఉద్దేశం? నేనేంటి, నా లెవెల్ ఏంటి? నువ్వు చేస్తే రోడ్ సైడ్ చీప్ టిఫిన్ తినాలా? నీ చేతో ఇస్తే పచ్చి మంచిళ్ళు కూడా తాగను. చేస్తే పెద్దోళ్ళకే మాలిష్ చేస్తాను, తింటే పెద్ద హోటల్లోనే టిఫిన్ తింటాను. దిస్ ఇస్ టూ బెట్ టూ వరస్ట్. ఓసరి అమ్మ కడుపు మాడ, నీ పెరసనాటికి ఇంగ్లీష్ ఒకటి చంపుతా. ఇదే సచ్చినాడు ఈ మొహం మండ. ఈ మనసు కోపంతో రగిలిపోవడం లేదు? రగిలిపోతోంది. పగతో దహించుకుపోవట్లేదు? దహించుకుపోతోంది. అయితే ఏం చేస్తావు? ఆ భూపతిని నరికేస్తాను. ఇప్పుడు ఆవిరి గదిలో ఉన్నావు, అప్పుడు ఓసల జైల్లో ఉంటావు. అయితే ఆ భూపతి మీద పగ తీర్చుకోవటం ఎలా? అలా అడుగు చెప్తా. భూపతి ఏ చేతులతోటైతే నిన్ను కొట్టాడు ఆ చేతులతో నీ కాళ్ళు కరిగించుకోవాలి. అంటే భూపతి చెల్లెలు నువ్వు పెళ్లి చేసుకోవాలి. మాట అయితే మూమెంట్ ఇస్తా. ఇప్పుడే మూమెంట్ ఇస్తే మూచి పళ్ళు కాస్త రాలతాయి. ఎప్పుడు మూమెంట్ ఇవ్వాలో నేను చెప్తా. అప్పటిదాకా ఈ ఆవిరి గదిలోనే స్నానం చేస్తూ కూర్చో. మాట అన్నయ్య, నువ్వు ఓడిపోతున్నావు. నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే కదమ్మా. బాబు గారు, మీకోసం లాయర్ గారు వచ్చారు. చెల్లమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి పడుకో, మేము కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. అలాగే. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. థ్యాంక్ యూ. దివాన్ గారు, తలుపుని వేయండి. చెప్పండి, ఏమైంది? సారీ భూపతి గారు, మాక్సిమం ట్రై చేశాను, లాభం లేకపోయింది. మీకు నెల రోజులు జైలు శిక్ష పడింది. అసలు ఈ కేసు మనమే గెలిచాం, కానీ కోర్టు ధిక్కారం నేరం కింద నెల రోజులు జైలు శిక్ష విధించారు. మీ పరువు ప్రతిష్టల గురించి నాకు తెలుసు కనుక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడాను. పోలీసులు ఎవరూ మన ఊర్లోకి అడుగు పెట్టరు. రేపు సాయంత్రం లోపల మిమ్మల్ని పోలీసులకు అప్పగిస్తానని మాటిచ్చాను. జైల్లో కూడా ఏ క్లాస్ సెల్ అరేంజ్ చేశారు, అక్కడ మీకు ఏ విధమైన అసౌకర్యమూ ఉండదు. లాయర్ గారు, ఈ విషయం పేపర్లకు ఎక్కకూడదు. ఆ సంగతి నేను చూసుకుంటాను. దివాన్ గారు, ఈ సంగతి ఊళ్ళో ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా చెల్లమ్మకు అసలు తెలియకూడదు. అందరితో నీ టూర్కి వెళ్ళానని చెప్పండి. చెప్తాం. Thank you.
మరి నేను వెళ్ళరానా? అలాగే రేపు సిటీకి నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. గుడ్ నైట్. నో, దిస్ ఇస్ బ్యాడ్ నైట్. మమ్మీ, లండన్ లో ఉన్నాడు, బావ ఇలా ఉంటాడు అలా ఉంటాడని చెప్తుండేదాన్ని కదా, నిజం చెప్పు మమ్మీ, బావ ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడని అడుగుతావేమిటే? పంచగడితే 16 అణాల తెలుగు వాళ్ళ ఉంటాడు. జీన్స్ తీసుకుంటే జేమ్స్ బాండ్ లా ఉంటాడు. అద్దంలో చూసి అందంగా దువ్వి పువ్వులే నవ్వి నా మనసు గడకలు కట్టి భూగోళం చుట్టి చుట్టి నీ జాడలు పట్టి పట్టి నీ కోసం బచ్చ బచ్చ చుట్టి
ఓరి నీ బండబాడ ఇంకా ఈ ఆవిరి గదిలో పడి కొట్టుకుంటున్నావా? భూపతిదే బయలుదేరి నెల రోజుల పాటు ఎక్కడికో టూర్ కెడుతున్నట్టు సమాచారం అందింది. అంటే మూమెంట్ ఇవ్వాల్సిన టైం వచ్చేసిందన్న మాట. మాట మీకు నెల రోజులు జైలు శిక్ష పడింది. రేపు సాయంత్రం లోపు నేనే మిమ్మల్ని పోలీసులకు అప్పగిస్తానని చెప్పాను. అయ్యగారు ఒళ్ళు పెట్టి బాగా మాలిషేయమంటారంటండి. బాబు గారు తమరు కొంచెం స్థిమితంగా ఉండాలి, లేకపోతే అమ్మాయి గారికి అనుమానం వస్తుంది. చెల్లమ్మకు తెలియకూడదు. నేను తిరిగి వచ్చేలోపు మీరు చేయవలసిన నమస్తే. నమస్తే. మళ్ళీ ఎందుకు వచ్చావరా? ఒకసారి వచ్చినప్పుడు నీ చేతులతో నన్ను కొట్టావు, ఈసారి అదే చేతులతో కాళ్ళు కడిగించుకుందామని వచ్చాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అంత మూమెంట్ ఎందుకు? నేను మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను అని అడగటానికి వచ్చా. నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి ఎంత ధైర్యం రా నీకు? పో, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ శవం బయటికి వెళ్తుంది. మర్యాదగా పిల్లని ఉమ్మని అడిగాను, చంపుతాను అంటున్నావు. నేనెంత మండి వాణ్ణో నీకు తెలియదు. నువ్వొప్పుకుంటే మామూలు పెళ్లి చేసుకుంటా, ఒప్పుకోకపోతే రాక్షస వివాహం చేసుకుంటాను. అర్థం కాలేదా? మీ చెల్లెల్ని ఎత్తుకుపోయైనా పెళ్లి చేసుకుంటా. ఇదే నా పెళ్లి పొట్టు. నేను నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుని తీరతాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఈ బంగారా శాడిస్ట్ వీడి గురించి చాలా చాలా విన్నాం. ఈ నీచుడి కళ్ళు మన అమ్మాయి గారి మీద పడటం ఇప్పుడెలా? నెల రోజులు లేకపోతే వాడు నా చెల్లెల్ని. మేమంతా ఉన్నాం కదా బాబు గారు, అమ్మాయి గారిని కంటి పాపలా కాపాడుకుంటాం. ఆ బంగారాజు గారు పగపట్టిన పావు. చెల్లమ్మని రక్షించడం మీ ఎవరి వల్ల కాదు. పోనీ ఎవరైనా బంధువులంటికి పంపించేస్తే అక్కడ కూడా చెల్లమ్మకి రక్షణ ఉండదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అది పాలు పోవడం లేదు. దివన్ గారు, చెల్లమ్మ సురక్షితంగా ఉండే చోటు ఒకటే ఉంది. ఎక్కడ బాబు గారు? కుమారరాజా భవంతి. వాళ్ళు మీకు శత్రువులు? అవును, తరతరాలుగా మా మధ్య శత్రుత్వం ఉన్న కుమారరాజా సంప్రదాయానికి విలువిచ్చే మనిషి, అందులో సందేహం లేదు. కుమారరాజా ఒక్కడే నా చెల్లెల్ని తన చెల్లెలుగా చూసుకుంటాడు. అతను ఒక్కడే నా చెల్లెల్ని కాపాడగలడు. అక్కడే దింపి వెళ్తాను, ఏర్పాట్లు చేయండి. అలాగే బాబు గారు. మన శత్రు ఇంటికా? నేను వెళ్ళను. చెల్లమ్మ, వెళ్ళకపోతే నీకు రక్షణ లేదు. పోనీ, నువ్వు టూరు వెళ్ళడం మానే. వెళ్ళక తప్పదమ్మా. అయితే నీకు కూడా నేను వస్తా. అది అంతకన్నా కుదరదు. శత్రు ఇంట్లో తలదాచుకోవడం నాకు ఇష్టం లేదు. నీకిష్టం ఉన్నా లేకపోయినా నేను తిరిగి వచ్చే వరకు నువ్వు అక్కడ ఉండాల్సిందే. వచ్చిన వాళ్ళని లోపలికి పిలవడం మర్యాద. మా ఊళ్ళోకి రానిచ్చినప్పుడే ఇచ్చాం మర్యాద. అయితే లోపలికి రమ్మని పిలవనంటారా? వద్దని ఎవరిని అనం. ఉపకారం కోరి వచ్చాను. అపకారం చేయటం మా వంశ చరిత్రలోనే లేదు. దెప్పుతున్నారా? మెప్పు కోసం వచ్చారా? నా చెల్లెలు కోసం వచ్చాను.
ప్రాణాలైనా ఇస్తాను. చెల్లెమ్మ లోపల తీసుకురండి. నెల రోజులు నేను ఊర్లో ఉండడం లేదు. నేను తిరిగి వచ్చే వరకు. అర్థమైంది, హామీ ఇస్తున్నాను. మీ మేలు. ఆగండి, ఏమిటవన్నీ? చెల్లెమ్మ నెల రోజులు ఇక్కడ ఉండాలి కదా. చెల్లెమ్మ వచ్చింది అత్తింటికి కాదు, ఈ అన్నింటికి. మీరు అవన్నీ తీసుకెళ్లొచ్చు. వెళ్ళొస్తానమ్మా. తమ్ముడు, నా చెల్లెల్ని మీ చెల్లెలు చేసినంత మాత్రాన నేను తమ్ముణ్ణి కాదు, తక్కువ అంతకంటే కాదు. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఏంటా నువ్వు ఇక్కడ ఉన్నావంటే? మా అన్న బయటకు పోతూ హోటల్లను చూసుకోమన్నాడు, గాని కాల్ కింద పెట్టు. కాల్ కింద పెట్టు చక్క కూసా. ఇంకెట కూర్చోవాలా? ఇంట్లో కూర్చున్నట్టు కూర్చుంటావా? నీ పరీక్ష నాకు తెలవగడతాయి. కూర్చుంటాను. నువ్వంటే ఇది హోటల్ ఇల్లు కాదు. అవును, తింటానికే ఉన్నాయి. చాలున్నాయి. తింటానికే ఉన్నాయని అడుగుతున్నాను. చాలున్నాయి. టిఫిన్లు ఉన్నాయి, చాలున్నాయి. అంటే నీ ఉద్దేశం ఏందా? నాకు తెలవకడతా ఈ హోటల్ అన్ని పారేసేది అనుకుంటా? తింటానికే చాలున్నాయి. నువ్వెక్కడ దొరికావే మొగుడా నాకు? అంటే తింటానికే ఉన్నాయని అడుగుతున్నాను. ఈడ్లు. ఏంటి ఈడ్లు? ఈడ్ల ఈడ్లేంటి? గద్దెలాదా? ఇంత పిండి బుద్ధ తీసుకుని ఆవిరి పడతారు చూసినావు? అయ్యా, వాటిని ఇడ్లీ అంటారమ్మా. ఉన్నాయి. ఇడ్లు కాదు, గవే ఉన్నాయి. ఏంటి ఇడ్లీ తప్ప ఇంకేమున్నాయి? వాడలు. వాడలు వాడ సముద్రంలో ఉంటాయా? హోటల్ ఎందుకుంటాయి? గద్దెలవదా? గింత గింత పిండి ముద్దలు తీసుకుని మధ్యలో బొక్క పెట్టి నూనెలో వేయరా? వాడలు. అవి ఓడలు కాదయ్యా, వడలు. వడలు గవే. ఇంకేమున్నాయి? పోర్లు. అంటే పోర్లు? పోర్లు ఉన్నాయి. అంటే పోర్లు? పోర్లు. అయ్యేంట్రా, గింత పిండి ముద్దలు తీసుకుని ఎడల్పుగా చేసి నూనెలో వేస్తే గింత గింత గుడ్రంగా ఉప్పువా? పోర్లు. అవి పోర్లు కాదురా, పూరీలు. అదే ఉన్నాయి. ఇంకేం ఉన్నాయి? సీట్లు తింటావా? సీట్లు సీట్లు బెజ్జీలు అవడం తింటాడా? సీట్లు బెజ్జీలు అవడం తింటాడా? తీయ తీయకుండా నా సీట్లు గై కొడతావా? సీట్లు అంటే అయ్యా సీట్లు కాదయ్యా, స్వీట్లు. సీట్లు స్వీట్లు సీట్లు స్వీట్లు అనా? సీట్లు స్వీట్లు గయ్యవనేవా? ఆ స్వీట్లో ఏ రకాలు ఉన్నాయి? లాడ్లు ఉన్నాయి. ఏంటి లాడ్లు? లాడ్ల లాడ్లు ఏంట్రా? గుండ్రం గుండ్రంగా ఉండవా? పచ్చ పచ్చగా. అవి లాడ్లు కాదు, లడ్డు. ఒక్కటి ఉంటే లడ్డు అంటారు, సానా ఉంటే లాడ్లు అనుకుంటే ఏమంటారా? నీ పరీక్షను వచ్చిన కానీ చూస్తున్నా. ఇంకేమున్నాయి బాబు? జులాబీ. జులాబీ 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 అంటే ఏంటి? చుట్లు చుట్లు ఉండవా? తీ తీగుంటాయి. అది జులాబీ కాదు రో, దాన్ని జిలేబీ అంటారు. నువ్వెక్కడ దొరికావరా నాకు? ఇదిగో అవన్నీ వద్దు కానీ ఒక్కటి మంచిదిన తింటావా? ఏంట్రా అది? గుల్లగుల్ల జామ్. ఏంటి గుల్లగుల్ల జామ్? ఏంట్రా గుల్లగుల్ల జామ్? గుల్లగుల్ల జామ్? గుల్లగుల్ల జామ్? గుల్లగుల్ల జామ్ తెలుదా? తెలీదు. తీయ తీయగా రసం పోస్తారు, ఒక్క లడ్డేస్తారు, నాకు కుంట తినాలి. అది గుల్లగుల్ల జామ్ కాదురా, గులాబీ జామ్. అదే ఉన్నది గులాబీ జామ్రా. ఏందో నాకు తెలవకడత నీ పరేషాన్ని దాడికి వెళ్ళి చూస్తున్నా. గిది ఉన్నదా? గది ఉన్నదా? గిది దీని పేరేంది? గది దాని పేరేంది? గిదని పరేషాన్ అస్సలు నువ్వేం తింటావు చెప్పు. అరే హౌలా, అరే హౌలా. తిడతావేందయ్యా? హౌలా తిడుతున్నావే? నువ్వు మంచిగా మాట్లాడి చెప్తున్నావు, హోటల్కి వచ్చి పరిశ్రమ చేయమని చెప్తున్నా. అరే హౌలా అంటే తెలీదా? ఏంది అది హౌలా అంటే తెలీదా? ఏంది ఎర్రగుంటుంది? నేతో చేస్తాను, నోట్లో చల్లగా కరిగిపోతే హల్వానా? గది చెప్పనీకి ఇంత పరేషానా? సరే అయితే ఎంత కావాలా? ఎంత ఉంది దగ్గర? నానున్నది నీకెంతగా? ఎంత ఉంది నీ దగ్గర? నానున్నదా? ఎంత ఉందా నీ దగ్గర? నువ్వెంత తింటావు? రెండు ట్యాక్స్. ఇదేంటి పడిపోయింటిడు? చచ్చిపోయా లేరా? రెండు ట్యాక్సాలు, రెండు ట్యాక్సాలు హల్వా తీసుకురాలు. అరే రెండు ట్యాక్సాల హల్వా అంటారా? హల్వారా? Thank you.
అలా చూస్తున్నారు? చంటిది ఆడుకుంటుంది అంతే. ఆడుకోవడం కాదు, పాడు చేస్తున్నాను. ఏ లోకంలో ఉందో బిడ్డ, అది ఇంతే. ఇలాగే తెగ అల్లరి చేసేది. మీరు మనుషులా మట్టి బొమ్మలా? అసలు కోపం రాదా మీకు? ఇక్కడ ఏం చేసినా నిన్ను ఎవరు ఏమి అనరు. నీ స్థానం అలాంటిదే. ఇంకేం కావాలన్నా పగలు కొట్టు. అయితే నీ తల పగలు కొడతాను. అది నీకు సంతోషాన్ని ఇస్తే అలాగే, నీ ఇష్టం. ఆడుకుని ఆడుకుని అలసిపోయావు గాని భోజనానికి పదమ్మా. నాకు ఆకలిస్తోంది, అయినా సరే నేను భోజనం. అలా అనకూడదు చెల్లెమ్మా. చెల్లెమ్మటి చెల్లెమ్మా, నువ్వు నాకు తోడబుట్టిన వాడివా? తోడబుట్టిన చెల్లి కాలం చెల్లి వెళ్ళిపోయింది. ఆ చెల్లెమ్మే తిరిగి వచ్చింది అనుకుంటున్నానమ్మా. నువ్వు నన్ను చెల్లి అనుకోగానే సరిపోతుందా? నేను నిన్ను అన్నగా భావించడం లేదు. బిడ్డ తల్లిని ప్రేమించినా ప్రేమించకపోయినా తల్లి మాత్రం బిడ్డను ప్రేమిస్తుంది, బిడ్డ వద్దన్నా ప్రేమిస్తుంది. వా, సూపర్ డైలాగ్. కడుపులోంచి వచ్చిందా కంఠంలోంచి వచ్చిందా? నువ్వు ఎలా అనుకున్నా సరే భోజనానికి పదమ్మా. నేను తినను బాబు. అమ్మాయిని నేను బుజ్జగించి తీసుకొస్తాను, నువ్వు భోజనానికి పద. చెల్లాయి భోంచేసిన తర్వాతే నేను భోంచేస్తాను. అమ్మా, మీరు బాబు భోంచేయకుండా ఎప్పుడైనా మనం నలుగురు కండలు తిరిగిన మనుషులు తరలిస్తున్నా, అంగుళం కూడా కదలకుండా కూరుకుపోయింది. పాపం ఎటువైపు ఏమిటి ప్రయాణం? ఆ భూపతి ఊరికి వెళ్ళాడని చెప్పావుగా, వాడి చెల్లెల్ని ఎత్తుకొద్దామని మూమెంట్ ఇచ్చా. బురదలో కూరుకుపోయింది బండి కదయ్యా నీ బుర్ర. ఆ భూపతి చెల్లెలు ఇప్పుడు ఊళ్ళో లేదు. ఏ ఊళ్ళో ఉన్నా ఎక్కడున్నా ఎత్తుకొస్తా. ఇంతకీ ఏ ఊళ్ళో ఉంది ఆ అమ్మాయి? ఏ ఊళ్ళో ఉందంటే ఆపో. భూపతి చెల్లెలు వీరి సంరక్షణలోనే ఉంది. మూమెంట్ ఎట్టిస్తావు ముందుకా వెనక్క? వెనక్కి. నా తల్లివి కదూ, నా బంగారు కొండ. నిన్న నట్టించి ఏమీ తినలేదు, వాడు ఏమీ తినలేదు, కనీసం ఈ పాలైన. అంత ప్రేమగా ఇస్తున్నావు, పాలలో విషయం కలిపావా? అమ్మా, మీరు మాకు శత్రువులు. మా అన్నయ్యకి పిచ్చి పట్టి నన్ను మీకు అప్పచెప్పాడు. మీరు నన్ను చంపుతారు. నేను మంచిళ్ళు కూడా తాగిన ఇక్కడ పో ఇక్కడ నుంచి. నీకు కోపం వస్తే ఇంకా నాలుగు మాటలనమ్మా, కానీ ఈ పాలు మాత్రం తాగు. పోతావా పోవా? ఈ బొమ్మంటే చనిపోయిన నా మనవరాలికి ఎంతో ప్రాణం. తను ఊబిలో మునిగిపోతున్నా, తన ప్రాణం పోతున్నా ఈ బొమ్మకి బురదంటకూడదని చేత్తో పైకెత్తి పట్టుకుంటమ్మా. ఈ బొమ్మలో మిగిలింది నా మనవరాలి చివరి స్పర్శ. ఆ బొమ్మలో తన చెల్లెల్ని చూసుకుంటున్నాడు నా మనవడు. ఈ బొమ్మ పగిలిపోతే నా మనవుడు గుండె పగిలిపోతుంది. వాడిని నాకు దూరం చేయకమ్మా, నాకు దూరం చేయకు తల్లి. ఎప్పుడో చిన్నప్పుడు చెల్లెలు ఆడుకున్న బొమ్మ పగిలిపోతే పాపం ఈ అన్నయ్య గారి గుండె పగిలిపోతుందట. లోకంలో ఇంకెవరికి చెల్లెలు లేరు, ఈయన గారికి చెల్లెలంటే అంత ప్రేమ. అవునమ్మా, నా మనవుడు తన చెల్లెల్ని ప్రేమించినట్టు ఎవరు ప్రేమించలేరు. ఆ సంగతి తెలిసే మీ అన్నయ్య నిన్ను ఇక్కడ దింపి వెళ్ళాడు. రామ్మ, నా మనవుడికి తన చెల్లెలంటే ఎంత ప్రేమ చూద్దూ గానిరా. చూడమ్మా చూడు.
చచ్చిపోయిన చెల్లెలు లేదని తెలుసు, ఇక ఎప్పటికీ తిరిగి రాదని కూడా తెలుసు. అయినా చెల్లెలు బ్రతికున్నట్టే భావిస్తూ ఇప్పుడు ఇంతుంటుంది, ఇప్పుడు ఇంతుంటుంది, ఇప్పుడు ఇంతుంటుంది అనుకుంటూ ఈ బట్టలు నగలు అన్ని ఇంకా కొంటూనే ఉన్నాడమ్మా. బ్రతికున్న చెల్లెల్ని ఎవరైనా ప్రేమిస్తారు, లేని చెల్లెల్ని అనుక్షణం తలుచుకుంటూ ఆ భ్రమలోనే తప్పించిపోతున్న నా మనవడిది పిచ్చి అంటావో పిచ్చి ప్రేమంటావో చెప్పమ్మా. అమ్మా నువ్వు ఇంట్లో కాలు పెట్టగానే తన చెల్లెలే వచ్చిందని సంతోషపడ్డాడమ్మా. లేని చెల్లెల్ని ఎలాగూ తేలేవు, ఉన్న జ్ఞాపకాలైనా పాడు చేయకమ్మా, పాడు చేయకు తల్లి. ఇవాళ మా చిన్నమ్మగారు చనిపోయిన రోజమ్మా. ఈ ఇంటిని ఈ ఊరిని విషాదంలో ముంచిన రోజు, అందుకే ఇవాళ ఎవరు పచ్చి మంచినీళ్ళు కూడా తాగ, అందరూ కటికి ఉపవాసం ఉంటారు. మేమే కాదమ్మా, ఊళ్ళో ఎవరింట్లో కూడా పొయ్యి వెలిగించాలి. ఇవాళ ఇంట్లో పొయ్యి వెలిగించమని చెప్పారు కదమ్మా. మీరు తిరగకపోతే మీ ఇష్టం, నాకు ఆకలిస్తుంది, వంట చెయ్యి. అది కాదమ్మా, వంట చేయమన్నాను చెయ్యి అంతే. నిలువెత్తు ధనం ఇచ్చినా నిలువునా నరికినా నేను మాత్రం వంట చేయనమ్మా. నువ్వు చేయకపోతే నేనే చేసుకుంటాను. పెద్దమారు, పెద్దమారు,
ఏందయ్యా ఇట్లా వచ్చావు? కుమారాజా గారి కోసం అండి. విషయం ఏందో చెప్పు, అయ్య గారిని కలవచ్చో లేదో చెప్తా. ఇది నా కూతురండి. అయ్య గారికి మాలి చేస్తుండ్రు చూడండి. ఎవరు? మల్లయ్య, నా మేనల్లుడండి. చిన్నప్పటి నుంచి దీన్ని మనవాడతానని చెప్పి ఇప్పుడు ఇది అందంగా లేదు నాకు వద్దన్నాడండి. తూ నీయవ్వా, ఆ మాలిష్ మల్లయ్య గారి కేసు అయ్య గారి దాకా ఎందుకు? నేను చూసుకుంటా. ఆని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాయించి ఈ అమ్మాయి మెళ్ళలో మూడు ముళ్ళు వేయించకుంటే నేను అయ్య గారి అసిస్టెంట్నే కాను. ఇంతగాడు యాడున్నాడు. ఆనందమానందమాయనే ఈ మల్లయ్య ప్రేమ కొడుకు. ఏందయ్యా ప్రేమ కొడుకేంది? పాగల కుక్క గాను కలిసిందా? ఏ పాగల కుక్క కాదురా కలిసింది, ప్రేమ కుక్క కలిసిందిరా. ప్రేమ కుక్క గస్సంటి పేరే ఇంతవరకు ఇంలే. నీ అసంటు కరిస్తే గజ్జి కుక్క కరుస్తుంది కానీ ప్రేమ కుక్క ఎందువయ్యా? ఏయ్ ఏంట్రా నువ్వు మాట్లాడేది? అదే మరి, ఇప్పుడే ఒక కోయిదర నా చేయి చూసి చెప్పాడు నన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుందట, అందుకే ఇప్పుడు నేను ప్రేమ కొడుకునయ్యాను, ఆ తర్వాత పెళ్లి కొడుకు అవుతా. అట్లయితే కదా గ్యారంటీగా షురూ అయినట్టు. యశ్వంత్ అమ్మాయి లవ్ చేస్తుందో చెప్పిండా ఆ కోయిదర? నేను అడగలేదు, వాడు చెప్పలేదు. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీద నాకు కొన్ని ఓన్ సొంత అభిప్రాయాలున్నాయి. శ్రీదేవి లాంటి పెదాలుండాలి, భానుప్రియ లాంటి కళ్ళు ఉండాలి, నగ్మ లాంటి రంగు ఉండాలి, మాధురు దీక్షిత్ లాంటి నవ్వు ఉండాలి. అట్లయితే నీ ఫేస్ పాచిపోయిన పరోట లెక్కున్నా పర్వాలేదు. ఆవయా ఏంటన్నావు మాట్లాడేది? ఫేస్ ఎలా ఉంటుందిరా? జాతకం బాగుండాలి, అప్పుడే నేను ప్రేమించబోయే అమ్మాయి చెంగు చెంగున లవ్ చేస్తున్నా దగ్గరికి వస్తుంది. మారుస్తా నీ జాతకం, పూరా మారుస్తా. చచ్చినాడు అయితే ఈ జన్మలో ఎందుకు చేసుకోలేదంట? చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చినది. టెక్నికల్ ప్రాబ్లం? అదేటది టెక్నికల్ ప్రాబ్లం? ఏమిటంటే గత ఆరు జన్మలుగా నీ మొగుడు నీకంటే ముందే ఉట్టిండు, ముందే గిట్టిండు, ఈ జన్మల నీ తర్వాత ఉట్టిండు. అందుకే నువ్వు దగ్గరే ఉన్న దూర ఆరబెడుతుండు. ఎవరాడు ఇంతకీ చెప్పు? ఆడు జగదేక ఇరుడు, ముళ్ళోక సూర్యుడు, భూలోక ఇరుడు. అడ్డుకట్టుకో ఆడే చూడు. ఆరు జన్మల పేరుటి ఈ జన్మల మట్టుకు వదులుతానంటే తాళి కట్టించుకోను. ఇది కాదు ఎవరా? ఎవరిని? ఏంటి అటు ఇటు చూస్తావు? నిన్నేలవరేంటి? అంటే మరి జన్మ జన్మల బంధం. ఆరు జన్మలుగా నువ్వే నా పెనిమిటి అని తెలిసినప్పటి నుంచి ఓ లవ్ వచ్చేస్తుంది. దాలెవరో లవ్ అడుగుతాం. ఏజ్ బారైతే మనసు కొరుసుగా ఉంది. దాలెవరు అలా చెట్టు చాటుకెళ్ళి లవ్ చేసుకుంటాడు. ఆ కోయిదలు నా చేయి చూసి అప్రసం చేసుకుంటా ఉన్నాడు గాని ఇలాగ అట్లు పోసుకునే తగులుకుంటా అనుకోలేదే. అట్లు పోసుకుంటే అందంగా లేనా? లవ్ చేసుకున్నా నా రాజా కదా. నా దార బిడ్డ Thank you.
కణులు ఇరుగనిది కలకు దొరకనిది ఇప్పుడు ఎదుట ఉంది ఇలా ఇలా ఇదే పని దారి చూపుతున్నది కొత్త కొత్తగా ఉన్నది ఎంత చిత్రమీ సంగతి ఎవరి పిలుపు ఇది బదులు పలకమని ఎదనో అడుగుతోంది కమ్ముతున్నది కొత్త కొత్తగా ఉన్నది ఎంత చిత్రమీ సంగతి పిష్టి కదవా బాబుగారు నేను ఇంట్లో మనిషిలా చూసుకుంటుంటే ఆయన కట్లోనే పొడుస్తావా నీ బ్రతికి ప్రేమ కావాల్సి వచ్చిందిరా ప్రేమ ప్రేమ నీవు బతకలేవరా చల్లు ప్రేమించడం తప్పైతే ఆ తప్పులో నాకు కూడా భాగం ఉంది నన్ను కూడా చంపండి అమ్మాయి గారు నేను రమేష్ను ప్రేమిస్తున్నాను అంతస్తుల్ని మర్చిపోయి మాట్లాడుతున్నాం ప్రేమ కన్నా పెద్ద అంతస్తు ప్రపంచంలో ఎక్కడా లేదు మీరు అనుకునే అంతస్తులే మా ప్రేమకు అడ్డమైతే అవి దిగిపోవడానికైనా సిద్ధమైనాను మీ అన్నయ్య ఒప్పుకుంటాడనుకుంటున్నావా ఒకళ్ళు ఒప్పుకుంటారా లేదా అని ఆలోచించి ప్రేమించలేదు ప్రేమించటం పెళ్లి చేసుకోవటం అంతా నీ ఇష్టమేనా నా ప్రేమ నా మనసు ఖచ్చితంగా నా ఇష్టమే నీ ఇష్టం నీ అన్నయ్య ఇంట్లో ఈ ఇంట్లో కాదు ఇది కూడా నా అన్నయ్య ఇల్లే ఇప్పుడు నేను ఈ అన్నయ్యకి చెల్లెల్ని ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా మొండిగా మాట్లాడతావే అసలు మీ ఊరికి మా ఊరికి మధ్య ఎన్ని పగలు ఎన్ని ఖర్చులు ఉన్నాయో తెలుసా నీకు నువ్వు ఇలా ప్రేమలో పడ్డావని మీ అన్నయ్యకి తెలిస్తే నేను తప్పు చేశాననుకుంటే నీ పరువు తీశాననుకుంటే నా వల్ల నువ్వు మాట పడాల్సి వస్తుందనుకుంటే నీ కోసం నీ పరువు కోసం నా ప్రేమను మర్చిపోయి బ్రతుకున్న శవంలో మిగిలిపోతాను తప్పు చేశాను దండిస్తావో నీ చెల్లి మనసు గ్రహించి తీరిస్తావో నీ ఇష్టం దీవించాల్సిన చేతులతో దండిస్తానని ఎలా అనుకున్నావమ్మా ఒక చెల్లిని పోగొట్టుకున్నాను ఇప్పుడు ఈ చెల్లెల సంతోషాన్ని కూడా పోగొట్టి నిన్ను ఎలా దుఃఖ పెడతానమ్మా
నువ్వు ప్రేమించిన రమేష్తోనే నీ పెళ్లి జరిపిస్తానని ప్రమాణం చేస్తున్నాను. అమ్మవారికి నగలు అలంకరించవలసిన పర్వదినం. పుష్కరానికి ఒకసారి వచ్చే రోజది. ఆ పర్వదినం నాడు తమ వంశంలో ఒకరు శుచిగా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి నగలు పెట్టి స్వయంగా పట్టుకొని దారిలో ఎక్కడా దించకుండా పార్వతీ పరమేశ్వర్ల ఆలయానికి చేర్చాలి. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. పెద్దలు కాపాడుకుంటూ వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించటమే మన సంప్రదాయం. శుభం, సెలవు. నమస్కారం. ఆ విజయకుమార్ రాజా ప్రతి విషయంలోనూ మన ఊరి కన్నా తన ఊరి ఆధిక్యత చాటుకుంటూ మనల్ని అవమానపరుస్తున్నాడు. ఆ నగల పెట్టె ఎక్కడా దించడానికి వీల్లేదు కనుక ఆ విజయకుమార్ రాజాని చంపటం సులభం. రేపటితో ఆ విజయకుమార్ రాజా చరిత్ర సమాప్తం. పూజారి గారు, హారతి ఇవ్వండి. రాజా గారు, ఇవ్వండి హారతి. స్వామి, ఆ నీచుడి చేతిలో ఆహుతి అవటం కన్నా నీ హారతితో హారతి అయిపోవటం నా అదృష్టం. అది కాదమ్మా, మే వంశానికి మా వంశానికి. చెల్లెమ్మకప్పుడే పెళ్లి కళ వచ్చేసిందే. నీ భయం నాకు అర్థమైంది నానమ్మా. భూపతికి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఏది ఏమైనా నాకు కావాల్సింది చెల్లెమ్మ సంతోషం. Thank you.
ముప్పై రోజులు ముప్పై యుగాలుగా గడిచాయి. ఇక మీరు ఆ విషయాలన్నీ మర్చిపోండి. మీకు గుడ్ న్యూస్, మీరు మాట్లాడమన్న ఆ సంబంధం గురించి మాట్లాడారు. మీతో వియ్యం అనగానే వాళ్ళు ఎగిరి గంతేశారు. చెల్లెమ్మని చేసుకోవడానికి వాళ్ళ అబ్బాయి కూడా చాలా ఇష్టపడుతున్నాడు. తాంబూలాలు తీసుకోవడానికి వారం రోజుల్లో వచ్చేస్తా ఉన్నారు. మీరు తరఫున నేను మాటిచ్చేశాను. మీరు మాటిస్తే నేను మాటిచ్చినట్లే. వెంటనే రమ్మని కబురు పెట్టండి. మరి చెల్లెమ్మతో కూడా ఓ మాట చెప్తే? అవసరం లేదు. నా నిర్ణయాన్ని చెల్లెమ్మ ఎప్పుడూ కాదనదు. వస్తాను. ఇప్పుడు మన భూపతి గారు వస్తున్నారు కదా, ఆ విషయం ఆయనతో చెప్పాలా వద్దా? ఏ విషయం? అదేరా, మన భూపతి గారు చెల్లెమ్మ గారు కుమార్ రాజా గారి ఊళ్ళో ఎవరో కుర్రని ప్రేమించిందని వింటున్నాం కదా, ఆ విషయం. అది నిజమో అబద్ధమో చెప్పి మనం ఎందుకు చెడు కావాలి? అంతేనటవా? అంతే మరి. నేను ఎక్కడికి వెళ్ళింది? ఎవరికి తెలియదు. వెంటనే వెళ్లి చెల్లెమ్మను తీసుకురావాలి. స్నానానికి ఏర్పాట్లు చేయించండి. అయ్యా, నువ్వు ఆ ఊరికి వెళ్తుంటావుగా, చెల్లెమ్మ ఎలా ఉంది? ఎలా ఉంటుందంటే రాకుమారులా ఉందండి. అసలు మీరేం చూసుకున్నారండి? ఆ ఊళ్ళో వాళ్ళందరూ అమ్మాయి గారిని పూల మీద నడిపిస్తున్నారనుకోండి. నా చెల్లెలురా, నా చెల్లెమ్మ జాతకం లాంటిది, ఎవరైనా సరే అలా చూసుకోవాలి. మరి అంతే కదండి, ఊళ్ళో వాళ్ళందరూ చెల్లెమ్మ గారిని దేవతలా కొలుస్తున్నారండి. అయ్యారండి, నాది ఒక అనుమానం అండి. అసలు అమ్మాయి గారు ఈ ఊరు రావడానికి ఇష్టపడతారో లేదో అండి. మరి అనుమానం ఎందుకు వచ్చింది నీకు? అంటే తమరు పెద్దోళ్ళు కదండి, మరి ఆ విషయం నేను చెప్పొచ్చో చెప్పకూడదు. మరి ఏంటో చెప్పు. లోకులు పలు కాకులండి, అనేక రకాలుగా కూర్చుంటారండి. సంగతి ఏమిటో చెప్పు. అంటేనండి, అమ్మాయి గారు ఆ ఊళ్ళో ఎవరో అబ్బాయితో లవ్ లో పడ్డారని పోకారు పుట్టిందండి. వచ్చిన వాళ్ళు లోపలికి రావటం మర్యాద. మీ ఊళ్ళో అడుగు పెట్టినప్పుడే పోయింది మర్యాద. మర్యాదగా మాట్లాడటం మర్యాద. నేను విన్నది నిజమేనా? ఏం విన్నారు? వినకూడనిది. చెప్పుడు మాటలు వినకూడదు. అవి తప్పుడు మాటలని నిరూపిస్తారా? లోపలికి వస్తే వివరంగా చెప్తాం. అనవసరం, మా బంగారం మీకు అప్పచెప్పాం. ఇప్పుడు మేలిమి బంగారం అయింది. కల్తీ జరిగిందని తేల్తే శాల్తీలు మిగలవు. నోరు దారితే ఊరు దాటవు. బెదిరిస్తున్నారా? హెచ్చరిస్తున్నాను. స్థాన బలం ఉందని మిడిసిపడుతున్నారా? అన్నగా నా స్థానం ఏమిటో తెలిసే మాట్లాడుతున్నాను. అన్నని నేను, నా చెల్లెల్ని తక్షణమే నాతో పంపించండి. శుక్రవారం పూట ఆడపిల్లని ఇంటి నుంచి పంపడం సంప్రదాయం కాదు. రేపు పంపుతాం. అవసరం లేదు, మేమే పంపుతాం. బండి. సుధ రేపే వాళ్ళ ఊరు వస్తుంది. పిచ్చ మూమెంట్ ఇస్తా. నీ బొంద రెండు ఏనుగులు తలపడుతున్నాయి. దగ్గరికి వెళ్ళావంటే కాళ్ళ కింద పడి పచ్చడైపోతావు. మాట అయితే ఏం చేద్దాం? మన టైం కోసం వెయిట్ చేయాలి. ఎప్పుడు మూమెంట్ ఇస్తే మన పని అవుతుందో నీ చెప్తాగా, అప్పటిదాకా నవ్వులు. అడగాలమ్మా. గీత, ఇవన్నీ సూట్ కేసులో సర్ది బండిలో పెట్టించు. అలాగే. మంచిదమ్మా, వెళ్ళు. వెళ్ళొస్తానమ్మా.
నీ పెళ్లి నేను జరిపిస్తానమ్మా. చాలా కోపంతో వచ్చాను, ఎన్ని కన్నీళ్లతో వెళ్తున్నాను. పదమ్మా. కుమార్ రాజా అనే ప్రేమతో ఇచ్చిన కానుకలని జాగ్రత్తగా నా గదిలో పెట్టించండి. తీసుకురండి. ఆ పాడు బట్టలు నగలు అక్కడి నుంచి తీసి చెల్లమ్మ కోసం నీ కొన్న బట్టలు నగలు అక్కడ పెట్టు. బాబుగారు, వీటిని ఏం చేయమంటారు? అవి పనివాళ్లే కాదు, ఈ ఊళ్ళో ఇంకెవరూ వేసుకోవడానికి వీల్లేదు. ఊడి పెట్టి పారే. చెల్లమ్మ, ఏంటిది? నాకు ఆ బట్టలు ఆ నగలే కావాలి. ఇవి నీ అన్నయ్య ప్రేమతో తెచ్చినవమ్మా? అవి కూడా అన్నయ్య ప్రేమతో ఇచ్చినవే. అతను మన శత్రువు, అన్నయ్య కాదు. కాదని చెప్పే అర్హత నీకు లేదు. చెల్లమ్మ. అవును, ఆడపిల్లని కాపాడాల్సిన వాడు తండ్రి, ఆ తర్వాత అన్నయ్య. ఎప్పుడైతే నువ్వు నన్ను కాపాడలేక అక్కడ దింపావో, అప్పుడే రాజా పెద్దనయ్య అయ్యాడు, నువ్వు చిన్ననయ్యో. అంటే నేను ఇచ్చిన బట్టలు కట్టుకోనంటావా? పెళ్ళయ్యే వరకు పెద్దనయ్య పెట్టిన బట్టలు కట్టుకోవడమే సంప్రదాయం. అంటే నాకన్నా కుమారరాజా ఎక్కువ? ఆ మాట నా నోటితో చెప్పించుకుని నువ్వు తక్కువ కాకు. ఒకవేళ ఆ అన్నయ్య ఇచ్చిన బట్టలు కట్టుకోవడం నీకు ఇష్టం లేకపోతే జీవితాంతం ఇక్కడే ఇలాగే వివస్త్రగా ఉండిపోతాను. తంగి, అవి చెల్లమ్మకి ఇవ్వు. రంగయ్య. ఏంటి బా, పిలిచావా? రంగయ్యని పిలిస్తే నువ్వు వచ్చావేమిటి? నీ స్నానానికి ఐస్ పెట్టింది నేనేగా, అందుకని. స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను కానీ ఐస్ నీళ్ళు పెట్టావేమిటి? ఎందుకంత కోపడతావు బావు? నిన్ను ఐస్ చేయాలని లండన్ నుంచి నా లవ్ అంతా ఐస్ చేసి పట్టుకొచ్చా. పోసేసుకో బా, నా లవ్ తో నీ ఒళ్ళంతా జివ్వమంటుంది. Thank you.
అంటావు నన్నిట కవ్విస్తావు ఏం చేస్తే చాలంటావు బావా బా ఉన్నంత చిప్పు చిప్పు వాటేస్తే కెప్పు కెప్పు అనిపించి కవి నీకు వారి బా నా కోసం ఏదో తెచ్చి ఆడో రాచి ఉంచావు సంబంధం కలుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సంప్రదాయానికి విలువనిచ్చే మీ ఇంటి కోడలు కావడం నా చెల్లెమ అదృష్టం. శాస్త్రి గారు, మంచి ముహూర్తం పెట్టండి. చిత్తం బాబు గారు, తమ కోసం కుమారరాజా గారు వచ్చారు, బయట ఉన్నారు. లోపలికి రమ్మని పిలిస్తే గాని లోపలికి రారా? పని మీద వచ్చిన వాళ్ళకి పట్టింపులు ఉండవు. కూర్చోండమ్మా, కూర్చోండి, కూర్చోండమ్మా, కూర్చోండి. చెప్పండి. 10 మందిలో చెప్పే విషయం కాదు, పక్కకెళ్ళి మాట్లాడాల్సిన విషయాలు మన మధ్య లేవు. చెప్పండి. చెల్లెమ్మ మా ఊరు వచ్చాక మాటివ్వడానికి మీరెవరు? ఆ విషయం చెల్లెమ్మని అడిగితే తెలుస్తుంది. తెలిసింది చాలు, ఇక దయచేయండి. నా దయ ఎప్పుడూ ఉంది.
చెల్లెమ్మ కావాల్సింది మీ దయ. అంటే చెల్లెమ్మ ప్రేమించిన అతనితో? ఆ రోజు నాతో ఎందుకు చెప్పలేదు? వివరంగా చెప్తానంటే మీరే వినలేదు. కల్తీ జరగలేదని హామీ ఇచ్చారు. ప్రేమించటం కల్తీ అవటం కాదు, మరింత పవిత్రం అవటం. ఆస్తి అంతస్తు లేని అనామకుడికి నా చెల్లెల్ని ఇవ్వను. ఈ మాట మీ నోటి వెంట వింటానని తెలిసే వచ్చే ముందు నా ఆస్తికి వాణ్ణి వారసును చేసి వచ్చాను. ఇప్పుడు వాడు మీకంటే ఆస్తిపరుడు. మీ ఆధిక్యతను తెలియజేయవలసిన అవసరం లేదు. మీరు ఎంత అంతస్తు కల్పించినా వంశం కులం ఎక్కడి నుంచి వస్తాయి? అవి చూసి చెల్లెమ్మ ప్రేమించలేదు. అడ్డంగా మాట్లాడటం ఆపండి. మీరు ఎన్ని చెప్పినా ఎంత చేసినా నన్ను నా అభిప్రాయాన్ని కొనలేరు. అభిప్రాయాలు అమ్మకానికి ఉండవు. నా చెల్లెల్ని ఎవడో అనామకుడు చేసుకుంటే నా పరువు పోతుంది, వంశ గౌరవం పోతుంది. ఆ విధంగా మా వంశ పరువు ప్రతిష్టల్ని దిగజార్చాలని మీరు పన్నిన కుట్ర. కుట్రలు కుతంత్రాలు మా రక్తంలో లేవు. చెల్లెమ్మ పెళ్లి రమేష్ తో జరిగి తీరాలి. ఎట్టి పరిస్థితుల్లో జరగదు, జరగనివ్వను. మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. మీ నిర్ణయం మార్చుకోరా? మార్చుకుంటే దాన్ని నిర్ణయం అన్నారు. అయితే నా నిర్ణయం వినండి. ఈ మాఘమాసం రాబోయే పంచమి శుక్రవారం హస్త నక్షత్రయుక్త మీనలగ్నమందు ఉదయం 11:20 మా చిరంజీవి రమేష్ కు, మన చెల్లెలు చిరంజీవి సౌభాగ్యవతి సుతను ఇచ్చి మన రెండు గ్రామాల మధ్యనున్న శివపార్వతుల దేవాలయంలో వివాహం జరిపించడానికి నేను నిశ్చయించాను. మీరు బంధుమిత్ర కుటుంబ సమేతంగా వచ్చి ఆశీర్వదిస్తారో, మొండి పట్టుదలకు పోయి మీ మర్యాదను పాడు చేసుకుంటారో మీ ఇష్టం. ఆగండి. మా మర్యాదని ప్రస్తావించే అర్హత మీకు లేదు. మీరు పెట్టిన అదే ముహూర్తానికి, మీరు చెప్పిన అదే దేవాలయం, నేను నా చెల్లెలకి నా ఇష్టం వచ్చిన వాడితో పెళ్లి జరిపిస్తాను. తమ్ముంటే ఆశీర్వదించడానికి రండి, ఆహ్వానిస్తాం. మీ పంతం గెలుస్తుందో నా ప్రేమ గెలుస్తుందో ఆ ముహూర్తానికే తెలుసుకుందాం. భూపతి గారు, మీతో సంబంధం కలుపుకోవాలని ఎంతో ఆశతో వచ్చాం. కుమార్ రాజా గారితో గొడవ పడ్డం మాకిష్టం లేదు. ఎలాగూ ముహూర్తాలు పెట్టేశారు కాబట్టి ఆహ్వానం పంపితే వచ్చి ఆశీర్వదించి వెళతాం. క్షమించాలి, వస్తాం. ఏంది పేరమ్మా, మరీ ఇంత సన్నబడిపోయి గ్లామర్ పెంచేస్తున్నావు? నిజంగా సన్నబడ్డానా? వారిని నువ్వు ఈ మధ్య అర్థంలో సరిగా చూసుకుని ఉండవు. ఒక్క లెక్కన చూసుకుంటే నువ్వు నేను సరి సమానంగా ఉంటావు. ఎరికినా అబ్బా, నిజమే. మరైతే లేట్ ఎందుకు? నీ పెనిమిటిని పెళ్లి చేసుకోవచ్చు కదా. సాడేలే, నీ కంటి కనిపించినట్టు ఆ చచ్చినాడు కంటి కనిపించద్దు. అది నీ తేడా కాదు, అది ఆడి కంటి తేడా. మరైతే ఇప్పుడు ఏం చేయమంటావు? ఆడికి హల్వా అంటే మస్తు ఇష్టం. హల్వా అంటే ఇష్టమా? అయితే గంగాళాలు గంగాళాలు వండి పెట్టేస్తాను. వట్టి వండి పెడితే సరిపోదు, అందులో ఈ దేశీ వండి పెట్టు. ఆ తర్వాత ఆడి కంటికి నువ్వు ఎట్లా కనబడతావో చూడు. నీ వెనకబడి పెండ్లో 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 అనుకుంటూ తిరుగుతాడు. అగో వస్తున్నాడు. కూర్చోబెట్టి నీ చేతి వంట రుచి చూపెట్టి. ఇది పట్టుకెళ్ళి వంటింట్లో దాకా నేను వస్తాను. వచ్చాయి. నీకు హల్వా అంటే ఇష్టం అంట కదా, నేను వండి తీరాల్సిందే, నువ్వు తిని తీరాల్సిందే. హల్వాను వండుతావా? నేను తినాలా? పీపాలు పీపాలు పీకుతా, అయితే వండి పెట్టు. అంతా తినాలి, బాగా తినాలి. ఏమైంది ఏమైంది చూడు,
జీర్ణ పాకం లెక్కనేది నీ నోటికి తగులుకున్నదా? అది కూడా తగులుకున్నదా? ఈ రెండు పరీక్షలను పోవాలంటే ఒక మార్గం చెప్తా. నేను చెప్పినట్టు వింటావా? నేను చెప్పినట్టు వింటావా? ఒట్టు పెట్టు, ఒట్టు పెట్టు, రా నాతో రా, నాతో రా, నీకు పరీక్షలు లేకుండా చేస్తారా? రా, ఏం చెప్పదు. మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ అల్లుని తీసుకొచ్చిన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. వద్దా? వదిలే, నీకు నోరు కావాలంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. నోరు వస్తుందయ్యా, ఒట్టు ఒట్టు, మాట తప్పను ఒట్టు. కానీ రండి దివాన్ గారు. ఏ సంబంధం ఖాయం చేసుకొచ్చారు? నూసివీడు సంస్థానమా, గూడూరు సంస్థానమా, రామచంద్రాపురం సంస్థానమా? క్షమించాలి, తమతో వియ్యం అందడానికి అందరూ సుముఖంగానే ఉన్నారు, కానీ కుమార్ రాజా గారితో వైరానికి ఎవరూ సిద్ధంగా లేరు. అందువల్ల ఎవరు ముందుకు రావటం లేదు. నాన్సెన్స్ దివాన్ గారు. జగ్గైపేట జమీందార్ నా మిత్రుడు, వెంటనే ఆయన కబురు పెట్టండి. చిత్తం. రమేష్, అన్నయ్య చాలా పట్టుదలతో నాకు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నాడు. అన్నయ్య మొండితనం నాకు తెలుసు. నేను ఇక్కడ ఉంటే నీకు దక్కను, వెంటనే ఇక్కడికి వచ్చి నన్ను తీసుకెళ్ళు. పంపించారు.
నా చెల్లెల్ని లేవదీసుకు పోవడానికి ఎంత ధైర్యం రా నీకు? నువ్వు చేసిన పనికి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేవాణ్ణి. కానీ నా చెల్లెలకి మీ ఊరు 30 రోజులు ఆశ్రయం ఇచ్చింది. ఆ కృతజ్ఞతతో నీకు 30 నిమిషాలు టైం ఇస్తున్నాను. పెళ్లి పీటల మీద ఎక్కి ఆ పిల్లని చేసుకుంటావో, చచ్చి శవంగా మారి ఆ పాడెక్కుతావో, నీ ఇష్టం, తేల్చుకో. ఆడపిల్లను ప్రేమించటం తప్పు కాదురా. అర్ధరాత్రి వేళ గ్రామంలో ప్రవేశించి ఈ ఊరి ఆడపడుచును లేవ తీసుకుపోవటం తప్పు. నువ్వు చేసిన నేరానికి నిన్ను చంపి సమాధి కట్టేవాణ్ణి. నిన్ను ప్రాణాలతో బిగిల్చింది ఎందుకో తెలుసా? మాట కోసం. నిన్నిచ్చి పెళ్లి చేస్తానని చెల్లెలకి నేను ఇచ్చిన మాట కోసం. ఆగండి. శత్రువుని అంత తేలిగ్గా అంచనా వేయకండి. కుమార్ రాజా 100 మందితో వస్తే 101 మంది అవుతారు. ఒక్కడే వస్తే 1000 మందితో సమానం. బాబు గారు, తమరు శాంతంగా వింటానంటే ఒక చిన్న సలహా మనవి చేసుకుంటాను. చెల్లెమ్మ గారికి ఇంతవరకు ఏ సంబంధమో కుదరలేదు. కుమార్ రాజా గారికి మీకు మధ్య ఉన్న గొడవలు తెలిసి ఎవరూ ముందుకు రావట్లేదు. ఓ పక్క నుంచి ముహూర్తం ముంచుకొచ్చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేయలేక శత్రువు ముందోడిపోయి తరతరాలుగా వస్తున్న వంశ చరిత్రకి మత్తు తెచ్చే కన్నా తమను నన్ను చంపినా నిన్ను నరికేసిన మీ ఇష్టం. నా మనసులో మాట మీకు చెప్పనివ్వండి. అమ్మాయి గారిని ఆ బంగారు రాజుకి ఇచ్చి పెళ్లి చేస్తే తమ పంతం నెగ్గినట్టు అవుతుంది. మాట ఆ బంగారు రాజు కొన్ని చెడ్డ అలవాట్లు ఉన్న మాట నిజమే. కానీ ఇన్నదికం తెచ్చుకున్నాక మన బంగారు అవుతుంది కదా, మెల్లిగా సాన పట్టుకోవచ్చు. మాట నీ సలహా నాకు నచ్చింది. వెంటనే బంగారు రాజు కబురు. ఆజ్ఞ. నీతో ఏదొచ్చినా తట్టుకోలేవు. ఎప్పుడూ లేని రాజా గారు ఇప్పుడు ఇటువైపు, ఆయన దగ్గర మాత్రం మూమెంట్స్ మటాష్ అయిపోగలవు. గేట్ మూసేయండి. Thank you.
ఇంద్రరాజా ఏమన్నాడు? నిన్ను చంపుతానని బెదిరించాడా? మరెందుకు అలా భయపడుతున్నావు? మూమెంట్ని బట్టి అర్థమైపోయింది. మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోలేను, నన్ను వదిలేయండి. పెళ్లి చేసుకోకపోతే నేను చంపుతాను. చేసుకుంటే వాడు చంపుతాడు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను, ఒప్పుకో. లేకపోతే ఇప్పుడే చేస్తావు. నా లైఫ్కి మీరు గ్యారంటీ ఇస్తే? మాట ఇస్తే ప్రాణం ఇచ్చినట్లే. అయితే ఓకే. గుడ్. అర్థమయ్యాడు చెప్పు. అదే బా, లవ్ బర్డ్స్ కిచకిచి లాగా నువ్వు నేను కిచకిచి. నాకేం అభ్యంతరం లేదు. ఆగాగు, నేను నిన్ను లవ్ చేయాలంటే ఒక కండిషన్. ఏంటది? నేను కోరింది నువ్వు నాకు ఇవ్వాలి. ఇప్పుడే ఇచ్చేస్తావు కిచకిచి? నాకు కావాల్సిన కిచకిచి కాదు. మరి నాకు ఆకోబికా పళ్ళు కావాలి. ఏం పళ్ళు? ఆకోబికా పళ్ళు. ఆ పేరు ఇప్పుడు వినలేదే. గజ్జాల పండంట చంపేమో మందార పువ్వంట, మాటల్లో మకరందముందంట సిగ్గుస్తే ఎదవాలి పొమ్మంట. సిరి సిరి జంటల సిరిగల పంటల అలి సొగసు కనమంటామా అన్ని వయసు గల పంట. ముసి ముసి నవ్వులు ముసిరిన దివ్వెలు గుడికి హారతేనంటాది కళ్ళ కట్టుకోమంట. ఎంకి పాటనోమంటామె కంకి మీద పైరంట. చక్కని చిక్కకి చందన మొక్కకి చందమామ తోడంటావాడి
ముద్దే కోరు పండు చిన్నారి బుగ్గ పండు అగ్గై భగ్గు మంది అందాల మల్లె చెండు పట్టేసినాడు చిట్టు చిట్టు సొక్కు పండు పండే పండు పండగా అంటే ఆనపండు ఆనపండు అంటే కొబ్బరి పండు కొబ్బరి పండు అంటే బీరపండు బీరపండు అంటే కంద పండు కంద పండు ఏమండి ముహూర్తం ఎన్నింటికండి? ఏ ముహూర్తమో ఏంటో, ఇటు భూపతి గారు తక్కువ ఊరు కాదు, అటు మన కుమార్ రాజా గారు కూడా పట్టిన పట్టు మీదే ఉన్నారు. ఏది జరగకూడదని రెండు ఊళ్ళు భయపడుతున్నాయో అదే జరగబోతుంది. అసలు ఇది పిల్లల పెళ్లి ముహూర్తమో లేక పెద్దల సావు ముహూర్తమో అర్థం కావటం లేదు. మొమెంటు ఎలా ఉంటుందంట? అంతా సవ్యంగా జరిగితే నీ చేతులతో ఆ పిల్ల మెళ్ళలో తాళి కడతావు, అటు ఇటు అయితే రాజావారి చేతిలో నీ తలకాయ దగ్గి నేల మీద పడుతుంది మాట. అందుకని గుండెల్లో దన్ను మాట ఎలా ఉన్నా చేతిలో గన్ను ఉండడం సేఫ్ మాట. దేవాలయం దగ్గరికి వెళ్ళద్దు. వెళ్ళకపోతే చెల్లెమ్మ పెళ్లి ఎలా జరుగుతున్నానమ్మా? జరగబోయేది శుభకార్యం కాదు, అశుభం అనర్థం. మీ తాతలు మీ నాన్న అంతా పంతాల కోసం పట్టింపుల కోసం ఆ దేవాలయం వద్ద బలైపోవటం నా కళ్ళారా చూశారు బాబు. ఆ వంశానికి మన వంశానికి ఏదో శాప ఉంది, ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడమే సంప్రదాయం అయిపోయింది. కనీసం నీ తరంలోనైనా ఆ దుష్ట సంప్రదాయాన్ని తప్పించు బాబు. అతని చెల్లెలికి అతని ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుని నాన్న నా మాట విను. నానమ్మా, ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటం దుష్ట సాంప్రదాయమే, కానీ ఇచ్చిన మాట మీద నిలబడటం మన వంశ సాంప్రదాయం, పరువు కోసం ప్రాణాలైనా లక్ష్య పెట్టకపోవటం మన జాతి సాంప్రదాయం. ఆ సంప్రదాయం కోసం చావటానికైనా సిద్ధమే, చంపడానికైనా సిద్ధమే. నా ప్రాణాలు పోయినా సరే చెల్లెమ్మ పెళ్లి రమేష్తో సంప్రదాయబద్ధంగా ధర్పించి తీరుతాను. లోపలికి వెళ్ళు. Thank you.
చివరిసారిగా చెప్తున్నాను, చెల్లెమ్మ ఇష్టపడిన కుర్రాడితో పెళ్లి జరిపించడం అన్నలుగా మన బాధ్యత. బాధ్యతల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. హక్కులు ఒకళ్ళిస్తే వచ్చేవి కావు. తీసుకునే అధికారం మీకు లేదు. అధికారం కన్నా మమకారం నాకు గొప్పది. మమకారం మాకు ఉంది. ఉంటే చెల్లెమ్మ ఇష్ట ప్రకారం. మీ జోక్యం అనవసరం. మన తాతల తండ్రుల రక్తం ఇంకా ఈ నేలలో ఇంకలేదు. మళ్ళీ రక్తపాతం వద్దు. రక్తం ఏరులై పారినా సరే నా పంతం నెరవేరాలి. మీ పంతం కోసం పచ్చడి జీవితాన్ని పాడు చేయటం న్యాయం కాదు. చేతగాని మాటలు కట్టి పెట్టండి. నేను నిర్ణయించిన మనిషితో నా చెల్లి పెళ్లి జరిపిస్తాను. చేతనైతే చేమ ఉంటే ఆపండి, మీసముంటే రోషముంటే ఆపగల దమ్ముంటే ముందుకండి. ఇది ఊరు సమస్య కాదు, మా ఇద్దరి కుటుంబాల సమస్య. మేము మేము తేల్చుకుంటాం. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. భూపతి, నా కంఠంలో ప్రాణం ఉండగా నీ పంతం నెరవేరదు. అయితే నీ ప్రాణాలు తీసి నా పంతం నెరవేర్చుకుంటాను. రాజా గారు గెలిస్తే మన పేకలు మాట కేబులో రివాల్వర్ కి పని చెప్పు. ఓ